22 మంది శాసనసభ్యుల రాజీనామాతో ప్రభుత్వం సంక్షోభంలో పడినా తాము బలపరీక్షకు సిద్దంగా ఉన్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఆ రాష్ట గవర్నర్ లాల్జీ టాండన్కు తెలిపారు. గవర్నర్తో సమావేశమైన కమల్నాథ్ ఈ మేరకు బలపరీక్షపై తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు చెందిన 22 మంది శాసనసభ్యులను భాజపా బందీలుగా చేసిందని గవర్నర్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించి గవర్నర్కు 3 పేజీల లేఖ సమర్పించిన కమల్నాథ్ భాజపా ఎమ్మెల్యేల బీరసారాలకు పాల్పడుతోందని తెలిపారు. తన అధికారాలను ఉపయోగించి బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను విడిపించాలని కమల్నాథ్ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. మార్చి 3 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్లో జరిగిన పరిణామ క్రమాన్ని లాల్జీ టాండన్కు వివరించారు. జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 6 మంత్రులు తమ రాజీనామా లేఖలను స్పీకర్కు అందజేసేందుకు బెంగళూరు నుంచి భోపాల్ వస్తున్నారన్న వార్తల మధ్య గవర్నర్తో కమల్నాథ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.